అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను ఈ ఏడాది శుభకృత్ నామ సంవత్సరంలో ఏర్పడనున్న మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది ఏ ఏ దేశాలలో మనకి గ్రహణం కనిపిస్తుంది మన దేశంలో కనిపిస్తుందా లేదా మరి గర్భవతులు ఎటువంటి నియమాలను పాటించాలి అన్న ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం భూమి యొక్క నీడను ఛాయ ప్రచ్ఛాయ అని రెండు రకాలుగా విభజించవచ్చు ఛాయ అనగా సూర్యకాంతి భూమి మీద పడినప్పుడు సూర్యకాంతి పూర్తిగా కనిపించని భాగం దీని వల్ల సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది ప్రచ్ఛాయ అంటే సూర్యకాంతిలో కొద్ది భాగం మాత్రమే భూమిచే అడ్డగింపబడిన ప్రాంతం దీని వలన గ్రహణం పాక్షికంగా ఏర్పడుతుంది అసలు చంద్రగ్రహణం ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏర్పడనున్నది అన్న విషయాన్ని తెలుసుకుందాం దీనికి చంద్రుడు భూమి సూర్యుడు ఒకే సరళ రేఖలో ఉండాలి అలాగే చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి తప్పనిసరిగా ఉండాలి వీటితో పాటు నిండు పౌర్ణమి రాత్రి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడే మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఏర్పడిన సరిగ్గా 15 రోజుల అనంతరం మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఈ సంవత్సరం 2022 లో మనకి మొదటి చంద్రగ్రహణం మే నెల 15 16వ తేదీల మధ్యలో ఏర్పడనున్నది అంటే వైశాఖ పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్నది సంపూర్ణ చంద్రగ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అంటే సౌత్ వెస్ట్ యూరోప్ సౌత్ వెస్ట్ ఏషియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఇండియన్ ఓషన్ మరియు అంటార్కిటికా ప్రాంతాలలో ఈ గ్రహణం కనిపించనున్నది భారతదేశంలో మనకి చంద్రగ్రహణం ఉందా లేదా అన్నది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా చంద్రగ్రహణం మనకి లేదండి కేవలం నేను ఇందాక చెప్పిన ప్రాంతాలలో మాత్రమే ఉన్నది కాబట్టి పట్టు విడుపు సమయాలు సూతక కాలం అన్నీ కూడా ఇందాక చెప్పిన ప్రాంతం వారికి మాత్రమే వర్తిస్తాయి భారతదేశంలో ఉన్న వారికి ఇవి ఏమీ వర్తించవు మనం ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మే నెల 15 16 2022 సంవత్సరంలో ఏర్పడనున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సుదీర్ఘ కాలం పాటు ఉండనున్నది 3 గంటల 28 నిమిషాల పాటు ఈ గ్రహణ కాలం ఉంటుంది ఇది వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదంలో ఏర్పడనున్నది ఇది మే నెల 15వ తారీఖు ఆదివారం రాత్రి 10 గంటల 27 నిమిషాలకు గ్రహణ స్పర్శ ప్రారంభం అవనున్నది సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే సమయం 11 గంటల 29 నిమిషాలకు ఈ సంపూర్ణ స్థాయి చేరిన బింబం సుమారు 84 నిమిషాల పాటు నిలిచి ఉంటుంది ఇది స్థిర బింబం అంటే సుమారుగా 1 గంట 24 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఎర్రటి బింబం సుదీర్ఘంగా కనిపించనున్నది ఇది మనకి భారతదేశంలో కనిపించదు కేవలం న్యూయార్క్ దేశంలో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ముగింపు వచ్చేనప్పటికి రాత్రి 12 గంటల 53 నిమిషాలకు గ్రహణం ముగింపు ప్రారంభమవుతుంది మే 16వ తేదీ చివరికి అర్ధరాత్రి 1 గంట 55 నిమిషాలకు ముగిసి చంద్ర దర్శనం మనకి లభిస్తుంది ఇప్పుడు చెప్పిన ఈ సమయం మొత్తం కూడా అమెరికాలో ఉన్న న్యూయార్క్ దేశానికి సంబంధించిన సమయం ఇప్పుడు చంద్రగ్రహణం ఏర్పడిన సమయంలో గర్భవతులు ఏ ఏ నియమాలను పాటించాలి ఇతరులు ఏ నియమాలను అనుసరించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం మొట్టమొదటి నియమం చంద్రగ్రహణం అనేది రాత్రిపూట మాత్రమే ఏర్పడనున్నది చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనసు మీద బుద్ధి మీద చాలా ప్రభావం చూపిస్తుంది అందున గర్భవతులు మానసికంగా
వారు ఎంతో ఆందోళన చెందుతూ ఉంటారు. అలాంటిది ఈ గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు. ఇది ఎట్లాగూ రాత్రి సమయంలోనే ఏర్పడుతుంది కాబట్టి గ్రహణానికి ముందుగానే మీరు మీ పనులన్నిటిని పూర్తి చేసుకొని గ్రహణ కిరణాలు పడని చోట మీరు ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు ఉండే రూమ్ మొత్తం కూడా కర్టెన్స్ తో క్లోజ్ చేసుకొని ఉండండి. అది మీకు మీ బిడ్డకి కూడా చాలా మంచిది. ఇక రెండవ నియమం, ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్భవతులు గ్రహణాన్ని చూడకూడదు. అలా కాకుండా గ్రహణాన్ని చూస్తామని చూసినా ఆ ఎఫెక్ట్ వారి శరీరంలో ఉండే పిండం పైన పడుతుంది. ఆ పిండం అంగవైకల్యంగా పుడుతుంది. అందుకే మీకోసం మీ బిడ్డ కోసం ఇది మూఢనమ్మకం అని కొట్టిపారేయకుండా గ్రహణాన్ని చూడకుండా మీరు గదిలోనే ఉండండి. ఇక మూడవ నియమం, గ్రహణానికి ముందుగానే సుమారుగా 2 గంటలకి ముందే మీరు ఘన పదార్థాలను అంటే అన్నం ఏదైనా సరే తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయానికి అది అరుగుదలకి వచ్చేయాలి. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఈ గ్రహణం ఎట్లాగూ రాత్రి వేళ ఏర్పడుతున్నది కాబట్టి మీరు ఎక్కువగా తినాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఆకలి వేసి గర్భవతులు కాబట్టి తినాలి అనిపిస్తే ఏదైనా ఫ్రూట్స్ లాంటివి, జ్యూసెస్ లాంటివి తేలికగా అరిగే పదార్థాలు తీసుకుంటే మంచిది. ఘన పదార్థాలు ఎక్కువగా తీసుకోకండి. ముఖ్యమైన విషయం, గర్భవతులు గ్రహణ సమయంలో ఏవైనా లైట్ ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ తినాలనుకుంటున్నారో వాటి మీద తులసి ఆకులు కానీ దర్బలు కానీ వేసి ఉంచుకోండి. మీరు రాత్రివేళ ఆకలి వేసినప్పుడు తినాలి అనుకుంటున్నప్పుడు మీరు తులసి ఆకులతో పాటు ఆ ఆహారాన్ని కూడా తీసుకోండి. అప్పుడు మీరు తీసుకునే ఆహారానికి గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉండదు. ఇక నాలుగవ నియమం, గర్భవతులు ఈ గ్రహణ సమయంలో ఎటువంటి పదునైన వస్తువులు, కత్తి, కత్తెరలు, నీడిల్స్ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. అలాగే స్టిచ్చింగ్ పనులు అంటే కుట్టు పనులు అలాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. ఇది బిడ్డ పైన ప్రభావం చూపుతుంది. ఇక ఐదవ నియమం, గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఒంటి మీద ఎటువంటి మెటల్కి సంబంధించిన వస్తువులు ఉండకూడదు. ముఖ్యంగా తలలో పిన్స్ లాంటివి ఏమీ కూడా ఉండకుండా జాగ్రత్త తీసుకోండి. ఇక ఆరవ నియమం, మీకు కనుక బాత్రూంకి వెళ్లాల్సి వచ్చినా మీరు గ్రహణ కిరణాలు మీ మీద పడకుండా బాత్రూంకి వెళ్ళిరండి. బయట అవుట్డోర్లో బాత్రూమ్స్ ఉంటే కనుక మీరు అంబ్రిల్లా కానీ బ్లాంకెట్స్ కానీ యూజ్ చేసి మీ మీద కిరణాలు పడకుండా చూసుకుంటూ మీరు బాత్రూంకి వెళ్ళవచ్చు. ఇక ఏడవ నియమం, గ్రహణం ఏర్పడినప్పటి నుంచి గ్రహణం విడిచే వరకు శారీరక శ్రమ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి గర్భవతులు. 8వ నియమం, గర్భవతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రహణ సమయంలో స్నానం చేయరాదు. మీరు చెయ్యాలి అనుకుంటే గ్రహణానికి ముందు పట్టు స్నానం, లేదు అంటే విడిచిన తర్వాత విడుపు స్నానం చేయాల్సి ఉంటుంది. తప్ప మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకండి. ఇక 9వ నియమం, అతి ముఖ్యమైనది, గర్భవతులు స్ట్రైట్గా అంటే నిలువున పడుకోవాలి, అటు ఇటు తిరగకూడదు. ఈ గ్రహణ సమయం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇది అతి ముఖ్యంగా వర్తిస్తుంది. మూఢనమ్మకం అని కొట్టిపారేస్తే నేనేమీ చెయ్యలేను. ఇది మన పెద్దలు మనకి చెప్పిన నియమాలు. అవి ఏది చెప్పినా మన మంచి కోసమే అని ఆలోచించండి. ఇక 10వ నియమం, గర్భవతులు ఈ గ్రహణ సమయం మొత్తం కూడా మీ దగ్గర దర్బలు కానీ లేదా తులసి ఆకులు కానీ లేదా కొబ్బరికాయను కానీ ఈ గ్రహణ సమయం పూర్తిగా ఉన్నంతసేపు కూడా ఉంచుకుంటే మంచిది. ఇవి మనకు చుట్టూరు ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. గ్రహణ ప్రభావం మన మీద, బిడ్డ మీద పడకుండా చేస్తుంది. కాబట్టి ఈ మూడిట్లలో
మీరు ఏదైనా ఒకదానిని మీ పక్కన ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఓం చంద్రాయ నమః అనే ఈ మంత్రాన్ని మీ యథాశక్తి కొలది పఠిస్తూ ఉండండి. ఇక 11వ నియమం, గ్రహణం ముగిసిన తరువాత ఇంటి మొత్తాన్ని కూడా గంగాజలంతో సంప్రోక్షణ చేసుకోవాలి. అలాగే విడుపు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని చేస్తే కనుక మనకి ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ముఖ్యంగా గర్భవతులు తప్పనిసరిగా చేయాలి. అలాగే గ్రహణం విడిచిన తర్వాత మీకు వీలు ఉంటే కనుక ఏమైనా తెల్లని వస్త్రాలు కానీ పెరుగు కానీ పాలని కానీ దానం చేయటానికి ప్రయత్నించండి. ఇది చంద్రగ్రహణం కాబట్టి మనసుకు సంబంధించింది కాబట్టి మానసిక రుగ్మతలు కానీ మానసిక బాధలు కానీ ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి. విన్నారు కదా, సంపూర్ణ చంద్రగ్రహణానికి సంబంధించిన పట్టు విడుపు సమయాలు ఏ ఏ దేశాల్లో కనిపిస్తాయి, ఏ నియమాలు గర్భవతులు పాటించాలి అన్న విషయాల్ని తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.